నేడు ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు సోషల్ మీడియా సాక్షిగా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక జబర్దస్త్ కామెడీ షోతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న యాంకర్లు అనసూయ రష్మిలు ఈ మధ్య చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. రీసెంట్గా అనసూయ ఒక బాబు చేతిలోని సెల్ ఫోన్ లాగి నేలకేసి కొట్టింది. దాంతో ఆగకుండా ఆ బాలుని తల్లిని బండబూతులు తిట్టడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో నెటిజన్లు అనసూయను ట్విట్టర్ ఫేస్బుక్ మాధ్యమాల్లో దుమ్ము దులిపేశారు. అనసూయ అసలు ఏం జరిగిందన్న విషయం చెప్పినా కూడా తిట్ల పురాణాలు ఆపకపోవడంతో వెంటనే ఆమె ట్విట్టర్ ఫేస్బుక్లను బ్లాక్ చేసింది. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ యాంకర్లు అనసూయ రష్మి ట్విట్టర్లో మరోసారి సందడి చేశారు. విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు ఒక సందర్భంలో చెప్పిన విషయాన్ని తీసుకుని ఇద్దరూ తలలు ఊపుతూ సందడి చేశారు. రెడ్ అండ్ బ్లాక్ శారీలో అనసూయ, వైట్ స్కర్ట్లో రష్మి మెరిసిపోతుందన్నారు. వీరిద్దరూ 4 సెకండ్ల పాటు తలలు ఊపుతూ ఏమీ మాట్లాడలేదు. అయితే అనసూయ మాత్రం కాస్త సైలెంట్గా ఉన్న రష్మి చిలిపి పనిగా 4 బయటపెట్టి ఏదో కామెంట్ చేసి ఫ్యాన్స్కు కన్విన్స్ చేసింది. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. దాంతో ఇప్పుడు నెటిజన్లు వీరిద్దరిపై మరోసారి కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ ఏంజల్ రష్మి అని, సుధీర్ రష్మి పేరు బాగుంటుందని, నువ్విలాగే ఓవరాక్షన్ చేస్తే నీ ఫోన్ కూడా మా అనసూయ అక్క పగలగొడుతుందని మరొక నెటిజన్ కామెంట్ పెట్టారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి.